కేటీఆర్ ఢిల్లీ పర్యటనకు సంబంధించి మీరు కొన్ని ఆరోపణలు చేశారు అమిత్ షా తో గాచు కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకునేటువంటి ప్రయత్నంలో వెళ్ళారు కొన్ని వాళ్ళకి సంబంధించినటువంటి ఆశల గుట్టు బయటికి వచ్చేటువంటి ప్రయత్నం జరిగింది అందుకే పోయారని చెప్పేసి ఆ తర్వాత మీ మీద కేటీఆర్ కొన్ని కామెంట్ చేశారు చూసారా కామెంట్ చేసిన దాని మీద ఏం కామెంట్ చేసిండో అడిగితే నేను స్పందిస్తా మిగతా విషయాలు నేను ఇప్పుడు కూడా స్పష్టంగా చెప్తున్నా మన్న ఇన్కమ్ టాక్స్ దాడులు జరిగినా ప్రభాకర్ రెడ్డి కేటీఆర్ పక్కల్లో ఉన్నాడు మంత్రుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒప్పుకుంటావా మరి జనార్దన్ రెడ్డి పైల శేఖర్ రెడ్డి అధికారికంగా చెప్పారు ఎట్ హోమ్ అనే ఒక సంస్థ మీద ఇన్కమ్ టాక్స్ దాడులు జరిగినాయా జరగలేదా ఇన్కమ్ ఒకవేళ ఎట్ హోమ్ మీద ఇన్కమ్ టాక్స్ దాడులు జరిగితే అందులో కేటీఆర్ కుటుంబము డైరెక్టర్లా కాదా నేను స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా కేటీఆర్ డొంక తిరుగుడొద్దు ప్రభాకర్ రెడ్డి జనార్దన్ రెడ్డి పైల శేఖర్ రెడ్డి తో పాటు కొంతమంది మీద ఇన్కమ్ టాక్స్ దాడులు జరిగినప్పుడు ఎట్ హోమ్ అనే ఒక సంస్థ మీద ఇన్కమ్ టాక్స్ దాడులు జరిగినాయా లేదా అందులో ఉండే మేనేజింగ్ డైరెక్టర్ తేలుకుంట్ల శ్రీధర్ ఇంట్లో దాడులు జరిగినాయా లేదా ఆ కంపెనీలో కేటీఆర్ కుటుంబ సభ్యులు డైరెక్టర్లా కాదా అందులో దొరికిన రహస్య ఆస్తుల వివరాలు ఇన్కమ్ టాక్స్ సీజ్ చేసిందా లేదా వీటి విషయాల మీద కేటీఆర్ ను స్ట్రైట్ గా స్పందించమని ఉంది ఎటోమ్ మీద దాడి జరగలేదని చెప్తాడా ఎటోమ్ లో వాళ్ళ కుటుంబం వాటా భాగస్వాములు కాదని చెప్తాడా గతంలో ఆ ఎటోమ్ అనే సంస్థలో కవిత భర్త అనిల్ జోగినపల్లి సంతోష్ కల్వకుంట తారక రామారావు వీళ్ళందరూ డైరెక్టర్లు కాదని చెప్తాడా ఏది కాదని చెప్పినా దానికి సంబంధించిన వివరాలు ఆధారాలు ఆ వివరాలు ఆధారాలు నేను మీకు అందరికీ చూపిస్తా కాబట్టి మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శించడం మానమను కేటీఆర్ ను ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రిని కలిస్తే కనీసం ఫండ్స్ రిలీజ్ చేయమని అడగొచ్చు కామర్స్ మినిస్టర్ ను జరిగితే మనకు ఏమైనా క్లియరెన్సులు ఇవి అడగొచ్చు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ను కలిస్తే మెట్రో ఏదైనా వైడెనింగ్ ఇట్లాంటివి ఏమన్నా అడగొచ్చు ఇంకేదైనా పీయూష్ గోయల్ ను కలిస్తే సివిల్ సప్లైస్ అడిగిండు అనుకోవచ్చు ఎవరినన్నా కలిసి ఇచ్చిన రిప్రజెంటేషన్ ఏదైనా రిలీజ్ చేసిండా నేను మిమ్మల్ని అడుగుతున్నా కేటీఆర్ గారు ఇంతమంది మంత్రుల దగ్గరికి పోయిండు ఎస్ మేము ఈ ప్రాతిపదికన ఈ అంశాల మీద స్టేట్ గవర్నమెంట్ నుంచి మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాము మా డిమాండ్స్ ఇవి మా డిమాండ్స్ మీద మేము ప్రభుత్వాన్ని స్పందించమని అడిగిన కాగితం ఉందా తెలంగాణలో ఏం చెప్పారు సౌభక్నా ఎక్లిక్నా అన్నారు అంటే 100 మాట్లాడేది ఒక కాగితం మీద రాస్తే విలువ అని ఏ మంత్రులకు ఏమేం రిప్రజెంటేషన్స్ ఇచ్చిండు ఆ రిప్రజెంటేషన్స్ ప్రజలకు ఏమన్నా విడుదల చేసిందా మీడియా కన్నా విడుదల చేసిందా ఇదొక క్వశ్చన్ రెండవ క్వశ్చన్ అమిత్ షా గారు అపాయింట్మెంట్ తీసుకున్నాడు అమిత్ షా గారికి ఏ విషయంలో రిప్రజెంటేషన్ ఇవ్వడానికి పోతున్నాడు కేటీఆర్ నిర్దిష్టమైన ప్రణాళిక ఏముంది అమిత్ షా గారిని కలిసి అమిత్ షా గారు మా రాష్ట్రానికి ఇవి ఇవి కావాలి అమిత్ షా గారు హోంశాఖ మంత్రి కదా హోంశాఖ మంత్రిని కలిసి ఈ రాష్ట్రానికి ఏం అడగదలుచు హోంగార్డ్ల నియామకం అడగదలుచుకుండా కానిస్టేబుల్ భర్తీ గురించి అడగదలుచుకుండా లేకపోతే పోలీస్ స్టేషన్లలో జరుగుతున్న లాకప్ డెత్తులు లేకపోతే మిగతా విషయాల మీద చెప్పదలుచుకుండా ఏముంది అమిత్ షా గారిని అడగడానికి ఏముంది అమిత్ షా గారి కింద పనిచేసే శాఖ ఏంది ఈడీ ఈడీ ఇంతకుముందు ఫైనాన్స్ మినిస్టర్ కింద కామర్స్ అది ఇప్పుడు కంప్లీట్ గా హోంశాఖ దగ్గరికి వెళ్ళింది హోంశాఖ పర్యవేక్షణలోనే ఈడీ దాడులు జరుగుతాయి ఈ ఈడీ దాడులు జరిగిన వాటిని ఏమడగడానికి వెళ్ళిండు అమిత్ షాను అడగడానికి నీ దగ్గర ఏం రిప్రజెంటేషన్ తీసుకొని ఢిల్లీకి వెళ్ళినావో నాకు చెప్పని అడుగుతున్నాను నాకు తెలంగాణ ప్రజలు చెప్పి నాకు చెప్పాల్సిన పని